아침에 쇠과 모닝콜로 너와 시작하는 하루 마치 내 인생의 포커스가 지금에 맞춰진 걸까. ఫ్రెండ్స్, నేను మమత. వెల్కమ్ బ్యాక్ టు మై తెలుగు ఛానల్. మన ఇంటి మమత. ఈరోజు మన వీడియోలో ముచ్చట కొబ్బరి, పచ్చి కొబ్బరి మన ఇళ్ళలో చాలానే జమ అవుతూనే ఉంటాయి. ఇంకా మనం గుడులు గోపురాలకి చాలానే వెళ్తుంటాము. ఆషాఢ మాసం అనేసి నేను కూడా అమ్మవారి గుళ్ళకి దర్శనానికి అయితే వెళ్ళాను, బోనాల పండుగ సందర్భంగా. ఇంకా అలా అని చెప్పేసి బోలెడని కొబ్బరికాయలు అయితే ఇలా జమ అయిపోయాయి. మరి ఇన్ని కనుక ఏం చేద్దామా అని ఆలోచిస్తే ఇలా అయితే చేస్తున్నాను. మరి మీరే చూడండి ఏం చేశాను. ఇంకా కొబ్బరిలా అన్నీ తీసుకొని నీట్గా ఇలా అయితే కట్ చేసుకున్నాను, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత వీటిని అన్నీ ఒకసారి అయితే కడిగేసాను. ఎందుకంటే పసుపు కుంకుమ అంటి ఉంటుంది కాబట్టి. ఇంకా జల్లడలోకి వేసేసి నీళ్ళంతా ఇగ్గే వరకు ఒక 5 నిమిషాలు ఉంచేసి మిక్సీ జార్ తీసేసుకొని ఇలా అయితే మిక్సీ పట్టేస్తున్నాను. సో వీటిని అన్నిటినీ కూడా మెత్తగా గ్రైండ్ చేయాలి. సో కొబ్బరి పచ్చి కొబ్బరిలు మీ దగ్గర ఇలా ఉంటే తప్పకుండా ఇలా ట్రై చేయండి. ఇంకా ఇది శ్రావణ మాసమే కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కరి ఇంట్లో కొబ్బరి ముక్కలు అయితే జమ అయితేనే ఉంటాయి. ఇంకా కొబ్బరి ముక్కలు అన్ని ఇలా గ్రైండ్ చేస్తే నాకైతే ఒక 3 గ్లాసులు అయితే కరెక్ట్ కొలతలాగా ఇక్కడ షేర్ చేస్తున్నాను. సో మంచి రెసిపీ అనమాట ఇది. పాతకాలపు నాటి నుంచి వచ్చిన రెసిపీ, చాలా బాగుంటుంది. ఇంకా కొబ్బరి తురుమంతా కూడా ఇలా ఒక గ్లాసు అని కొలతగా తీసుకుంటే నాకు 3 గ్లాసులు అయితే ఇక్కడ వచ్చేసాయి అన్నమాట. సో మనం కొబ్బరి తురుము కూడా చేసుకోవచ్చు అనమాట. మనం స్ట్రెయిన్ అంటే మనకి కొబ్బరి తురుము మీద ఉంటుంది కదా, దాంట్లో కూడా తురుమొచ్చు. ఇంకా ఈజీగా అయిపోవాలని చెప్పేసి నేను మిక్సీలో వేసి ఇలా మెత్తగా గ్రైండ్ చేసేసాను. సో 3 గ్లాసులు అయితే నాకు కొబ్బరి ఇలా మెత్తగా గ్రైండ్ చేసింది అయితే అయిపోయింది. ఇంకా స్టవ్ పైన ఒక గిన్నె పెట్టేసి ఈ కొబ్బరి తురుము అంతా కూడా మనము మంచిగా ఒకసారి అందులో పాలు వస్తాయి కదండి, ఆ పాలంతా కొద్దిగా ఇగ్గేవరకు ఒకసారి అలా ఫ్రై చేసుకోవాలి. ఒక 5 నిమిషాలు అలా ఫ్రై చేస్తూ ఉంటే మంచిగా ఇగ్గిపోతుంది. ఇంకా అది కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఇక్కడ మనము సరిపడినంత చక్కెర తీసుకుందాము. ఈ రెసిపీ వచ్చేసి మనము బెల్లంతో కూడా చేయవచ్చు, బాగుంటుంది. ఇక్కడ నేను చక్కెరతో షేర్ చేస్తున్నాను. సో 3 కప్పులు మనకి కొబ్బరి తురుమైంది కాబట్టి నేను ఒక 2 గ్లాసు పంచదార తీసుకున్నాను. సో ఎక్కువ స్వీట్ తింటే మీరు ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. నేను 3 గ్లాసుల తురుముకి కొబ్బరి తురుముకి 2 గ్లాసుల చక్కెర తీసుకొని అందులో ఒక 1/2 గ్లాస్, ఏ గ్లాస్లోనైతే మనం కొలత తీసుకున్నామో అందులోనే 1/2 గ్లాస్ వాటర్ వేసి స్టవ్ పైన పెట్టేశాను. ఎందుకంటే అది కరగాలన్నమాట మంచిగా. ఇప్పుడు ఒక ప్లేట్ తీసేసుకొని కాస్త నెయ్యి తీసుకోవాలి ఈ ప్లేట్లో, ఎందుకంటే మనము మిశ్రమం అంతా కూడా ఇందులో వేసుకోవాలి. ఇంకా చక్కగా మన వేసిన పంచదార కూడా మంచిగా కరిగిపోయింది. ఇది పాకము అట్లా ఏమి రావాల్సిన అవసరం లేదన్నమాట. ఇక్కడ వచ్చేసి మన కొబ్బరి తురుము కూడా చక్కగా వేగిపోయింది, అంటే పాలంతా ఇగ్గిపోయాయి అన్నమాట. ఇప్పుడు ఈ కరిగించిన పంచదార అంటే చక్కెర నీళ్ళు ఇందులో జాలితో అంటే ఒక టీ స్ట్రైనర్ ఉంటుంది కదా అందులో వేసేసి వడకట్టుకోవాలి, ఎందుకంటే ఏమైనా నలకలు కానీ ఉంటే వెళ్ళిపోతాయి కదా. ఇంకా అంతా ఇందులో వేసేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ పంచదార వేసింది కొబ్బరి తురుము ఇదంతా కూడా గట్టి పడిపోవాలన్నమాట. మనకి కొంచెం పంచదార వేసే వరకు మనకి ఇలా పలచగా అవుతుంది కదా, సో అలా కాకుండా కొంచెం గట్టి పడాలన్నమాట. చూసారా ఇలా గట్టి పడిపోతుంది. ఒక్క 5 నిమిషాలు మనం స్టవ్ పైన పెట్టేస్తే గట్టి పడిపోతుంది. చూసారా ఇలా ముద్దలాగా అయిపోవాలి. మనం బెల్లంతో కూడా చేయొచ్చు కానీ ఇక్కడ నేను పంచదారతోటి షేర్ చేస్తున్నాను. ఇంకా ముద్దలాగా అయిపోయిన ఈ మిశ్రమంలో కొంచెం కచ్చా పచ్చాగా దంచిన ఇలాయచీలు అలాగే 1 స్పూను నెయ్యి వేసుకొని మళ్ళీ ఒకసారి కలిపేసుకోవడమే అన్నమాట. సో మన మిశ్రమం వచ్చేసి అంటే స్టఫింగ్ ఇక్కడ నేను కొబ్బరి పూలలు షేర్ చేస్తున్నాను, తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇంకా మన మిశ్రమం అంతా కూడా అంటే ముద్దలాగా అయిపోయింది. ఇప్పుడు నేను ప్లేట్లలో వేసేసి చల్లారుస్తున్నాను అన్నమాట. ఇది కొంచెం చల్లారాలి, వేడివేడిగా ఉంటే మనం చేయలేం కాబట్టి. ఇంకా మన చేతులు కూడా కాలిపోతాయి, సో అందుకే చల్లారుస్తున్నాను. సో అవి చల్లారేలోగా ఇక్కడ నేను ఒక బేసన్ తీసుకొని అందులో ఒక 2 కప్స్
గోధుమ పిండి తీసుకున్నాను. మీకు నచ్చితే మీరు మైదా పిండి కూడా తీసుకోవచ్చు. సో నేనైతే ఇక్కడ గోధుమ పిండి తీసుకున్నాను. ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసాను, ఒక చిటికెడంత సాల్ట్ వేసాను. సో మంచి ఫ్లేవర్ వస్తుందన్నమాట ఇలా సాల్ట్ వేస్తే చపాతీస్కి. సో నేను ఇక్కడ కొబ్బరి పోలలు చేస్తున్నాను, కొబ్బరి బక్షాలు అని కూడా అంటారు. సో ఇదంతా కూడా మనకి స్టఫింగ్ కోసం మనం రెడీ చేసుకున్నాం మిశ్రమం అన్నమాట. కొబ్బరి ఇంకా పంచదార వేసి చేసుకున్నాం కదా, అది ఇప్పుడు వచ్చేసి ఇది వచ్చేసి పిండి చపాతీస్ కోసం. సో ముద్దలాగా చేసిన పిండిని ఇలా మూత పెట్టేసి ఒక్క 5 నిమిషాలు వదిలేస్తే మంచిగా సాఫ్ట్ అయిపోతుంది అన్నమాట నానిన తర్వాత. ఇక్కడ వచ్చేసి మన కొబ్బరి మిశ్రమం అంతా కూడా చల్లారింది. ఇప్పుడు వచ్చేసి వీటిని రౌండ్గా బాల్స్ చేసుకుంటే మనకి తొందరగా క్విక్గా చేసేసుకోవచ్చు అన్నమాట చపాతీస్ని. సో అన్నీ కూడా నేనైతే ఇలా బాల్స్ లాగా చేసేసుకుంటున్నాను. చూసారా ఎంత బాగున్నాయో, ఇలా కూడా తినేవచ్చు బాగుంటుంది. కానీ కొంచెం డిఫరెంట్గా పోలేలు అని చెప్పాం కాబట్టి ఇక్కడ నేను పోలేలే షేర్ చేస్తున్నాను. సో అన్నీ కూడా ఇలా బాల్స్ అయితే చేసేసి పెట్టేశాను. సో ఇంకా మన పిండి కూడా మంచిగా సాఫ్ట్ పడిపోయింది, నానితే మంచి సాఫ్ట్ వచ్చేస్తుందండి పిండి. సో ఇలా చిన్న ముద్ద చపాతీస్కి మనం ఎలా తీసుకుంటామో అలా తీసేసుకొని ఒక్కసారి అలా రోల్ చేసేసుకున్న తర్వాత కొంచెం పొడి పిండి అద్దుకుంటూ ఇలా కొంచెం వెడల్పుగా చేయాలి. మన చేతుల సహాయంతో ఇలా చేయొచ్చు అన్నమాట, గుంతలాగా చేయాలి. ఇంకా ఇది వచ్చేసి మన కొబ్బరి ఉండ మంచిగా ఇందులో పెట్టేసి మళ్ళీ స్టఫింగ్ చేసేసుకోవాలి. పైనుంచి పిండిని ఇలా లాగుతూ ముద్దలాగా మళ్ళీ చేసేసుకోవాలి. మళ్ళీ కాస్త పొడి పిండి అద్ది మళ్ళీ ఇంకా అన్నీ నేను ఇలా 2-3 ఒకసారి చేసి పెట్టుకున్నాను తొందరగా అయిపోవాలని చెప్పేసి. సో మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను చూడండి. పిండి ముద్ద తీసేసుకొని అది కాస్త వెడల్పుగా చేసి లోతుగా గుంతలాగా చేసిన తర్వాత మన కొబ్బరి ఉండ కొబ్బరి బాల్ ఇలా పెట్టేసి స్టఫింగ్ లోపలికి ప్రెస్ చేస్తూ ఇలా పిండి పైకి లాగుతూ మనము దీన్ని కవర్ చేసేయాలన్నమాట ఇలాగా. సో మంచిగా ఇలా కవర్ చేసి కొంచెం ప్రెస్ చేసి పొడి పిండి అద్దితే మనకి ఈజీగా చపాతీ చేసుకోవడానికి బాగుంటుంది అన్నమాట. ఒక 3-4 ఒకేసారి నేను చేసి పెట్టుకున్నాను అన్నమాట ఇలా తొందరగా అయిపోవాలని చెప్పేసి. సో పొడి పిండి అద్దేసి ఇంకా మనము చపాతీ చేసుకున్న పీట తీసేసుకొని దానిపైన పెట్టేసి ప్రెస్ చేయడం అన్నమాట చపాతీలాగా. అంతే, చాలా సింపుల్ కానీ చాలా బాగుంటుంది అన్నమాట తినడానికి. ఇంకా అంతే అన్నమాట, మనం చపాతీ ఎలా అయితే ఒత్తుకుంటామో సేమ్ అదే ప్రాసెస్లో కొంచెం పొడి పిండి అద్దుకుంటూ ప్రెస్ చేయడం అన్నమాట చపాతీస్ లాగా. పైన అంతా కొంచెం కొబ్బరిలాగా తేలింది అనుకోండి, కొంచెం పొడి పిండి వేస్తే మళ్ళీ ప్రెస్ చేస్తే సరిపోతుంది అన్నమాట. ఏం ఇచ్చుకోకుండా చాలా మంచిగా వస్తాయి. అసలు చపాతీస్ రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసేయచ్చు ఇలాగా. ఇవి తింటూ ఉంటే కూడా మంచిగా సాఫ్ట్గా మెత్తగా, ఇందులో నెయ్యి వేసాం కాబట్టి ఆ నెయ్యి ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. ఇంకా పెనము వేడిగా ఉండాలన్నమాట, పెనము కాస్త మీడియం ఫ్లేమ్లో వేడి చేసేసి ఇంకా చపాతీ వేసుకొని మంచిగా కాల్చుకోవడమే అన్నమాట. సో నేనైతే ఇక్కడ నెయ్యితో కాలుస్తున్నాను, మీకు నెయ్యి నచ్చకపోతే ఆయిల్ కూడా వేసి కాల్చుకోవచ్చు చపాతీస్ని అన్నిటినీ కూడా, అంటే కొబ్బరి పోలలు కొబ్బరి బక్షాలు. సో చక్కగా నెయ్యి రుద్దుకుంటూ మంచిగా 2 పక్కల కూడా కాల్చుకోవాలి. ఎక్కువ టైం తీసుకునే ప్రాసెస్ ఏం కాదన్నమాట, మనం చపాతీ ఎంత ఈజీగా చేసుకుంటామో అదే విధంగా ఇలా కొబ్బరి పోలలు కానీ కొబ్బరి బక్షాలు కానీ చేసుకోవచ్చు అన్నమాట. తింటే చాలా బాగుంటాయండి, ఒక్కటి కాదు 2-3 అలా లాగిచ్చేయచ్చు. ఎందుకంటే నెయ్యి ఫ్లేవర్ ఉంటుంది కదా, మంచి స్వీట్ డిష్ అన్నమాట. చూసారా ఎంత బాగా రెడీ అయిపోయాయో. సో మళ్ళీ కూడా ఒకసారి మీతో షేర్ చేస్తున్నాను చూడండి. చాలా ఈజీ అన్నమాట, ఎక్కువ మనకి కష్టపడాల్సిన అవసరం కూడా లేదు. జస్ట్ కొబ్బరి తురుముకోవడమే, అందులో బెల్లం కానీ పంచదార కానీ వేసి అలా మిక్స్ చేసుకొని కొంచెం గట్టిపడే వరకు ఉంచుకోవడమే అన్నమాట, అంతే. సో ఇంకా పెనం పైన వేసి చక్కగా నెయ్యి వేసి ఇలా కాల్చుకోవచ్చు. 2 పక్కల కూడా మంచిగా నెయ్యి ఫ్లేవర్లో కాలిన ఈ బక్షాలు కొబ్బరి బక్షాలు చాలా బాగుంటాయి. కొబ్బరి తింటూ ఉంటే కొబ్బరిగా మనకి, ఎందుకంటే కొబ్బరిలో ఉన్న మంచిగా పాల ఫ్లేవర్ ఉంటుంది కదా కొబ్బరి పాలది, ఆ ఫ్లేవరు తగులుతూ ఉంటుంది అన్నమాట మనకి. సో చాలా బాగుంటాయండి, ఒకసారి మీరు ట్రై చేసి చూడండి ఈ కొబ్బరి బక్షాలు కొబ్బరి పోలలు. మా తెలంగాణలో అయితే కొబ్బరి పోలలు అంటాం మేము. సో అందుకనే ఈ కొబ్బరి పోలలు మీకు షేర్ చేస్తున్నాను, డెఫినెట్గా ట్రై చేయండి. అన్నీ రెడీ అయిపోయాయి, వేడి వేడిగా నెయ్యి వేసుకొని ఇంకా ఎక్స్ట్రాగా తినేవచ్చు అన్నమాట. తుంచితే కూడా చాలా సాఫ్ట్గా 2 వేల సహాయంతో ఈజీగా తునిగేటట్టు చాలా బాగుంది. తిన్నా కొద్దీ ఇంకా తినాలనిపిస్తుంది, నోట్లో వేస్తే కరిగిపోయే ఈ కొబ్బరి బక్షాలు. మీకు నచ్చితే తప్పకుండా లైక్ అండ్ షేర్ చేసి కామెంట్ చేయండి. సరికొత్త వీడియోలో కలుద్దాం, అంతవరకు బై ఫ్రెండ్స్.